హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాళ నేను మీకు సూపర్ సింపుల్ అండ్ టేస్టీ 4-in-1 స్టఫ్డ్ మడత చపాతి రెసిపీ చెప్తున్నాను. మడతలో కొత్త రుచి, సైడ్ డిష్గా అసలు ఏవి అవసరం లేని ఈజీ అండ్ సూపర్ సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ ఇది. ఈ చపాతీలు చపాతీలా అంటే కాదు, పరాటానా అంటే అసలే కాదు, రెండింటికి మధ్యస్థంగా ఉంటుంది. కానీ రుచి మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. ఎవరో హోమ్ షెఫ్ క్రియేట్ చేసినటువంటి ఈ రెసిపీ నార్త్ ఇండియాలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇది నేను వారణాసి వెళ్ళినప్పుడు ఒక చిన్న షాప్లో కూడా చూశానంటే చూడండి, తెగ తింటున్నారు అక్కడ. చాలా బాగా కుదురుతుంది, ఎంతో ఎంతో రుచిగా ఉంటుంది. తప్పక ట్రై చేయాల్సినటువంటి రెసిపీ అని రికమెండ్ చేస్తాను. లెట్ స్టార్ట్. ముందుగా 1.5 కప్పులు గోధుమ పిండి తీసుకోండి. ఇందులో చాలా కొద్దిగా ఉప్పు, కొంచెం నెయ్యి వేసి ముందు బాగా కలపండి. ఆ తర్వాత తగిన నీరు చేర్చుకుంటూ పిండిని మృదువుగా ఒత్తుకోవాలి. ఏదో ఊరికే ఆషామాషిగా 2 నిమిషాలు అట్లా ఇట్లా కలపటం కాదండి. పిండిని కనీసం 8 నుంచి 10 నిమిషాలు తగ్గకుండా దబాయించి అణిచిపెట్టి వత్తాలి. అప్పుడే మడత చపాతి మహామెత్తగా వస్తుంది, లేదంటే అప్పడమే. చూడండి ఎంత మృదువుగా ఉందో పిండి. ఈ పిండిని కనీసం 30 నిమిషాలైనా నానబెట్టాలి. ఇప్పుడు 4 పొరల్లో ఓ పొరకి స్టఫింగ్ కావాలి. దానికోసం 2 పెద్దవి మెత్తగా ఉడికించుకొని మెదుపుకున్నటువంటి దుంపల్లో 1/8 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ వేపిన జీలకర్ర పొడి, 1/8 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, చాలా కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి బాగా కలపండి. చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్ చాలా ప్రత్యేకమైన రుచినిస్తుందని గుర్తించండి. ఆ రెండు అందుబాటులో లేకపోతే ఆమ్చూర్ పొడి వేసుకోండి, అది కూడా లేదంటారా కాస్త గరం మసాలా నిమ్మరసం వేసి కలిపేయచ్చు. ఆఖరిగా చిటికెడు ఉప్పు, 1/2 చెంచా నిమ్మరసం వేసి కలుపుకోండి. ఇప్పుడు 30 నిమిషాలుగా నానబెట్టుకున్నటువంటి పిండిని 4 భాగాలుగా విభజించండి. ఆ తర్వాత మృదువుగా తట్టి పక్కనుంచుకోండి. తర్వాత పొడి పిండి చల్లి కాస్త మందంగా గుండ్రంగా 1 1/2 జానుడు సైజులో ఒత్తుకోండి. కాస్త మందంగా ఉంచండి. ఆ తర్వాత చపాతీకి మధ్యన సరిగ్గా ఒక ఘాటు పెట్టండి, కానీ నడి మధ్యన మాత్రం చీరకండి, అలాగే ఇంకోవైపు కూడా. మొదట 1/2 భాగంలో చిటికెడు చాట్ మసాలా, చిటికెడు కారం, చిటికెడు నలిపినటువంటి బాము, 1/2 చెంచా నెయ్యి వేసి బాగా కలిపి ఆ 1/2 భాగం అంతా పూసేయండి. ఆ తర్వాత మరో 1/2 భాగంలో 2 పెద్ద చెంచాల ఉర్లగడ్డ మిశ్రమం ఉంది కదా, అది పెట్టి ఆ 1/2 భాగంలోనే చక్కగా చదునుగా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు 3/2 భాగంలో ఉల్లికాడల సన్నని తరుగు, కాస్త కొత్తిమీర తరుగు వేసి కలిపి సర్దేయండి. ఇక మిగిలిన 4/5 భాగంలో నచ్చితే చీజ్ స్లైస్ పెట్టుకోండి, లేదంటే పనీర్ తురుము ఏదైనా పెట్టుకోవచ్చు. ముందుగా మసాలా పూసినటువంటి 1/2 భాగాన్ని ఆలుగడ్డ మిశ్రమం మీదకు వేసి అంచుల్ని సీల్ చేయండి. సీల్ చేసుకున్నాక ఈ 2 భాగాల్ని ఉల్లికాడల మిశ్రమం మీదకి వేసి అది సీల్ చేసేయండి. ఇప్పుడు ఈ 3/5 భాగాల్ని మిగిలిన 4/5 భాగం మీదకి వేసి అంచులన్నీ అంటించేయండి. ఇప్పుడు కాస్త పొడి పిండి చల్లి త్రికోణాకారంలో మరీ ఎక్కువగా ఒత్తిడి ఇవ్వకుండా అన్ని వైపులా సమానంగా ఒత్తండి. చూడండి ఈ మందంగా ఉండాలి, ఇంత ఒత్తిడి మీద ఒత్తుకోవాలి. ఈ మడత చపాతీని యమాకాక మీద ఉన్నటువంటి పెనం మీదేసి 1 నిమిషంలా వదిలేయండి. 1/2 భాగం కాలుతుంది. ఆ తర్వాత తిరగదిప్పి మరోవైపు కూడా హై ఫ్లేమ్ మీదే కాల్చండి. ఈ 2వ వైపు కాలుతున్నప్పుడే చపాతీ అంచుల వెంట పైన మధ్యన అడుగున నూనె వేసి కాల్చుకుంటే పొర పొరకి నూనె చేరి గంటల తర్వాత కూడా యమారుచిగా ఉంటాయి చపాతీలు. మీకు నచ్చినా నచ్చకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవాన్ని చెప్తానండి, పరాటాలకి మడత చపాతీలకి నూనె లేకపోతే రుచి ఉండవు. ఆ తర్వాత మీ ఇష్టం, మేము ఇంత నూనెలు తినమంటారా మీకు నచ్చినట్టుగా మీరు కాల్చుకోండి. రుచిగా ఎలా వస్తుందో నేను చెప్తున్నాను. 2 వైపులా నూనెతో కాల్చిన చపాతీ వేడి మీద చాలా గొప్ప రుచిగా ఉంటుంది, చల్లారాక అతి మృదువుగా ఎంతో రుచిగా ఉంటుందని గుర్తుంచుకోండి. అంతేనండి, అయిపోయింది. ఈ మడత చపాతీకి ఏవో మసాలాలతో కూడినటువంటి సైడ్ డిష్లు పనికిరావు. సింపుల్గా ఓ ఆవకాయ పెరుగు పెట్టుకుంటే చాలు. ఇంతకంటే మీరు ఏదైనా మసాలా కూరలు వాడారంటే డామినేట్ అయిపోయి అసలు మీకు ఏ ఫ్లేవరు తెలియదు. చాలా సింపుల్ అండ్ ఇన్నోవేటివ్ రెసిపీ కదా, మీ అందరికీ తప్పక నచ్చేస్తుంది, ట్రై చేయండి. ఏంటి ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismaifood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయొచ్చని గుర్తుంచుకోండి.